धार्मिक कार्मिक क्षेत्रम राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारम एसएस न्यूज़ की स्वागत मुक्कोटि देवतल्लो प्रधानी पूजलु अंदुकुने लंबोदरुनि वेडुकलु राजन्न सिरिसिल्ल जिल्ला व्याप्तंगा घनंगा प्रारंभमय्यायि వినాయక చవితి సందర్భంగా సిరిసిల్ల మార్కెట్ కొనుగోళ్లతో కిటకిటలాడింది. విఘ్నాలు తొలగించే ఆ విఘ్నరాయిని కొలిచేందుకు సిరిసిల్ల మార్కెట్ కొనుగోళ్లతో కిటకిటలాడింది. వినాయక చవితి రోజు వినాయకుని ప్రతిష్ఠించేందుకు ఉపయోగించే సామాగ్రి కొనుగోలు జోరుగా సాగాయి. మండపం వద్ద ఉపయోగించే జాపత్రి, కొనగాయ, మారేడు, మామిడి, సీతాఫలం, ఉత్తరేణి, గరిగ ఎలక్కాయ తదితర వస్తువులు కొనుగోలు చేశారు. మరోవైపు పూలు, పండ్లు కొనుగోలు కూడా సాగాయి. ఇంకోవైపు వినాయక విగ్రహాల కొనుగోలు కూడా చేశారు. మీడియం సైజు వినాయక విగ్రహాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. ధర కూడా బాగానే పలికింది. 500 నుంచి 3000 వరకు ధర పలకగా చిన్న విగ్రహాలు 50 రూపాయల నుంచి మొదలుకొని 300 వరకు పలికింది. అయితే ఈసారి చిన్న విగ్రహాలు అంతగా అమ్ముడు పోలేదు. ఎందుకంటే సిరిసిల్లలో కాలుష్యాన్ని నివారించేందుకు పలు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇంటింటా మట్టి గణపతి చేశారు. కాబట్టి సిరిసిల్ల పాత మార్కెట్తో పాటు గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ వరకు ఇరువైపులా వినాయక విగ్రహాల అమ్మకాలు సాగించారు. వినాయక ప్రతిమల్ని ఇంటిల్లిపాది అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పిండి వంటలు చేసుకుని ఆరగించారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేరున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి ప్రీతం సింగ్ తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ కార్యదర్శి ప్రీతం సింగ్ ను పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడి తదనంతరం సిరిసిల్ల పట్టణంలో సోనియా గాంధీ ప్రకటించిన 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ సుభాష్ నగర్ సుందరయ్య నగర్ శివనగర్ లో ఇంటింట ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి ప్రీతం సింగ్ మాట్లాడుతూ హైదరాబాద్ సభ విజయవంతమైందని ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇవాటి నుంచి తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అన్నింటిలో ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని ప్రీతం సింగ్ తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పోతారని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. భారతదేశంలో జమిలీ ఎలక్షన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మరియు కెకే మహేందర్ రెడ్డి, చీటి ఉమేష్ రావు, సంగీతం శ్రీనివాస్, ఆకునూరు బాలరాజు, నాగుల సత్యనారాయణ గౌడ్, కామిని వనిత, జలగం ప్రవీణ్, సద్ది లక్ష్మారెడ్డి, దొమ్మాట నర్సయ్య, ఏళ్ల బాలరెడ్డి, చెప్పదండి ప్రకాష్, సూర్యదేవరాజు, సంగీతం శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. और उस बैठक के बाद कल सायं एक ऐतिहासिक जनसभा हैदराबाद के अंदर हुई. उस जनसभा में जिस तरीके से लोगों का जनसैलाब उमड़ करके आया, मैं तेलंगाना के अपने साथियों को बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूँ. और साथ ही साथ कहना चाहता हूँ, आज देश के अंदर सांप्रदायिक सौहार्द को समाप्त करने का प्रयास हो रहा है. देश के संविधान को पैरों तले कुचलने का काम हो रहा है. और तेलंगाना के अंदर जो सरकार है वो सरकार भ्रष्टाचार में लिप्त है. और मैं कह सकता हूँ कि बीजेपी और तेलंगाना की जो सरकार है उनमें आपसी गठजोड़ है. वो येन केन प्रकरण सत्ता को हथियाना चाहते हैं. और राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, हमारी नेता सोनिया जी, हमारे नेता राहुल जी के नेतृत्व में कांग्रेस तेलंगाना के अंदर जिस तरीके से लगातार मजबूत हो रही है, उसके आधार पर मैं कह सकता हूं कि जो चुनाव होने जा रहा है, इस चुनाव में कांग्रेस तेलंगाना के अंदर ऐतिहासिक विजय प्राप्त करके सरकार बनाने का काम करेगी. आज देश के अंदर जो हालात हैं, जो परिस्थितियां हैं, मैं समझता हूं आप उससे भली भांति भिज्ञ हैं. महंगाई अपने चरम पर है. नौजवान साथी रोजगार के लिए सड़कों पर संघर्ष करने का काम कर रहा है. और अर्थव्यवस्था पूरी तरीके से ध्वस्त है. तो ये हालात देश के अंदर है. इन परिस्थितियों को देखते हुए राहुल जी ने कन्याकुमारी से कश्मीर तक भारत जोड़ो यात्रा करने का काम किया. और उस भारत जोड़ो यात्रा का परिणाम ये रहा कि हम हिमाचल भी जीते और हिमाचल के बाद हम कर्नाटक के अंदर भी जीते हैं. और अब तेलंगाना की बारी है. निश्चित रूप से हम यहाँ पर भी जीतने का काम करेंगे. यहाँ पर भी हम सरकार बनाने का काम करेंगे. और राहुल जी ने कहा है कि हम देश के हर जगह हर कोने कोने में मोहब्बत की दुकान खोलना चाहते हैं, आपसी सौहार्द को मजबूत बनाने का काम करना चाहते हैं. और जो ताकतें देश को बांटना चाहती हैं उन ताकतों के खिलाफ हमारा संघर्ष है. और इसीलिए कल की जनसभा में सोनिया जी ने जो वादे तेलंगाना के लोगों से किए हैं उन वादों को हम पूरा करने का काम करेंगे. ये विश्वास और ये भरोसा हम तेलंगाना के लोगों को देना चाहते हैं. आपके सामने है हिमाचल के अंदर जो हमारी सरकार बनी, जो हमने कहा उसको पूरा करने का काम किया. कर्नाटक के अंदर जो सरकार हमारी बनी उसको पूरा करने का काम हमने किया. और इसके साथ साथ राजस्थान और छत्तीसगढ़ के अंदर
जो हमारी सरकारें थी उन सरकारों के गठन के बाद जो वादा हमने वहाँ के प्रदेश के लोगों से किए थे, उन वादों को पूरा करने का काम किया। इसी तरीके से तेलंगाना के लोगों से भी जो वादे कल की जनसभा में कांग्रेस के राष्ट्रीय नेतृत्व ने किए हैं, उन वादों को हम पूरा करने का काम करेंगे। ये विश्वास और ये भरोसा हम तेलंगाना के लोगों को दिलाना चाहते हैं। एनी क्वेश्चन इफ यू वांट्स टू आस्क, जो है हम सब लोग मिलकर के करेंगे। और तेलंगाना के लोगों से कहना चाहते हैं, कांग्रेस जो कहती है उसे करती है, और कह सकता हूँ केसीआर जा रहे हैं, कांग्रेस आ रही है। वन नेशन वन इलेक्शन की बात कही है और समिति का गठन भी हुआ है, लेकिन मैं समझता हूँ कि लोकतंत्र में ये संभव नहीं है। जब राज्यों में चुनाव होते हैं, देश का चुनाव होता है, तो कई राज्यों में सरकारें गिर जाती हैं, कई बार राज्यों में फ्रैक्चर मैंडेट आता है। उस मैंडेट के तहत जो है सरकारें पूरा 5 साल का कार्यकाल नहीं कर पाती है, तो ये कैसे संभव है। लेकिन जब कोई चीज़ सामने आएगी तो निश्चित रूप से हमारा राष्ट्रीय नेतृत्व लोकसभा के अंदर भी और उसके बाहर भी अपनी बात कहेगा, तद अनुसार हम आगे बढ़ने का काम करेंगे। तेलंगाना के लोगों ने एक मांग की थी और वो मांग थी कि अलग तेलंगाना राज्य बनना चाहिए। उस राज्य को बनाने का काम अगर किसी ने किया है वो कांग्रेस ने किया है, कांग्रेस के राष्ट्रीय नेतृत्व ने किया है। इसीलिए मैं कहता हूँ, इसीलिए बार बार दोहरा रहा हूँ कि कांग्रेस जो कहती है उसे करने का काम। ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో 1,56,00,000 రూపాయలతో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ భూమి పూజ చేశారు. అనంతరం రసమయ్య మాట్లాడుతూ, నాడు ఇల్లంతకుంట మండలానికి 30 పడకల ఆసుపత్రి ఇస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీ ప్రకారం మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఇల్లంతకుంట మండల కేంద్రానికి 50 పడకల ఆసుపత్రి మంజూరు చేశారని, త్వరలోనే దాన్ని మంత్రుల చేత భూమి పూజ చేసి నిర్మిస్తామన్నారు. అలాగే మండలంలో పెద్ద గ్రామమైన పెద్దలింగాపూర్లో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు రామోజీపేట, చిక్కుడువాణిపల్లె, అనంతారం, తిప్పాపూర్, వెంకటాపురం, అనంతగిరి, సిరికొండ, తెలుగువాణిపల్లె, మేలచెరువు, దాచారం గ్రామాల ప్రజలకు వైద్యానికి అందుబాటులో ఉంటుందని, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు నా దృష్టికి తీసుకొస్తే 56,00,000 రూపాయలతో మంత్రుల సహకారంతో ప్రభుత్వ దవాఖానా మంజూరు చేసి దానికి నేడు భూమి పూజ చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణ, సర్పంచ్ జితేందర్ గౌడ్, ఎంపీటీసీ కార్యదర్శి స్వప్న, కరుణాకర్ రెడ్డితో పాటు ఫ్యాక్స్ చైర్మన్ రొడ్ల తిరుపతి రెడ్డి, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ గారికి మరియు అదేవిధంగా సర్పంచులకు మరి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఇల్లంతకుంట ఫ్యాక్ట్ చైర్మన్ తిరుపతన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పడిన సోదరులకు, వివిధ కుల సంఘాల యొక్క అధ్యక్షులకు, అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల అధ్యక్షులకు, వాళ్ళ యొక్క సభ్యులకు, అందులో నుంచి వచ్చినటువంటి అందరి కూడా పాత్రికేయ మిత్రులకు, ప్రజాప్రతినిధులు అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వాస్తవంగా పండుగ, కానీ పండుగ నాడు ఒక మంచి పనితోని ప్రారంభించాలని అనుకున్నాము. ఇవాళ అందుకే ఈ పండుగ పూట కూడా పెద్దలింగాపూర్ లో మా పండుగలన్నీ వదిలేసుకొని ఇదే పండుగగా వచ్చినటువంటి అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. వాస్తవంగా ఎన్నడూ కూడా అనుకోలేదు, పెద్దలింగాపూర్ లో కల కూడా కనలేదు ఎన్నడు. మా ఊరికి ఒక పెద్ద దావాఖాన వస్తుంది అని చెప్పేసి, అంటే కలలో కూడా అనుకోనివి
కలగూడ కలలేనివి కళ్ళ ముందు నిజం చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ మాట్లాడేటోడు ఎవడేం చేయడు. మాట్లాడకుండా చెప్పినది చేసి పెట్టేటోడే రసమై బాలకేశ్వర్ అన్న విషయాన్ని దయచేసి మనం గుర్తు పెట్టుకోవాలి. ఇందాక మా తమ్ముడు ఒక మాట అన్నాడు, పార్టీలకు అతీతంగా అన్నాడు. నేను పార్టీలకు అతీతం కాదు, పార్టీ మనిషినే. రసమై బాలకేశ్వర్ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ సొంతలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారే. ఆ పార్టీ చేసిందే ఇలాగి దావకానా? ఇది నేను స్నిగ్గచ్చిగా నేను చెప్పుకుంటా. ఎస్, మేమే చేసినాం, బీఆర్ఎస్ పార్టీ చేసినది అనుకున్నామా ఎన్నడన్నా? ఈ ఊరికి మీరు ఒక్కొక్క దయచేసి ఆలోచించాలి. చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది విజ్ఞులు ఉన్నారు. రసమై బాలకేశ్వర్ రాకముందు ఈ ఊరు ఎట్లా ఉండే? రసమై బాలకేశ్వర్ వచ్చిన తర్వాత ఊరు ఎట్లా మారింది? రసమై బాలకేశ్వర్ రాకముందు భూముల ధర ఎంత ఉండే? రసమై బాలకేశ్వర్ వచ్చిన తర్వాత భూముల ధర ఎంత పెరిగిందన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. మనిషి మంచుకుంటుంది, నాలుగు పనులు జరిగే చూడు. ఇదే పిహెచ్సి బిల్డింగ్ కానీ నీకు కోటి రూపాయలకు ఎకరం కాకపోతే నేను ఎమ్మెల్యేగానే ఉండపో, రాసి పెట్టుకో. నీకు పెద్దలకి అప్పుడు ఏ దగ్గరికి పోయినా కూడా ఉంటారా, రామాజీపేట ఇక్కడ నుంచి ఇక్కడ రాక బిల్డింగ్లు పడకుండా నన్ను అడుగు. ఎందుకంటే మామూలుది కాదు కదా ఈ దవాఖాన, ఇక్కడికి వచ్చిన దవాఖాన మామూలు కాదు. ఇందాక తమ్ముడు రమేష్ చెప్పినాడు, 24 గంటలు ఒక డాక్టర్ ఈయనే సాపేసుకొని అంటాడు. ఇట్లా సీమ కుటుబట్టి అమ్మ అన్నదనుకో లేవు, సిరంజి పట్టుకొని లేతా ఉంటాడు. అంటే గంత మంది ఇక్కడ ఇళ్ల కాలంలో మీకు ఒక డాక్టర్ అందుబాటులో ఉంటాడు. 15 మంది సిస్టర్లు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, తలతలతల నాడారే ఊరంతా. 15 మంది సిస్టర్స్ అయితే 43 మంది ఆశలు. అసలు మండలంలో ఉండాల్సినటువంటి దావఖాన చిన్న దావఖాన కాదు. ఒక డాక్టర్ ఒక సిస్టర్ వచ్చి ఇంకా గోళీలు ఇచ్చి సూదిలిచ్చిపోయే దావఖాన కాదు ఇది. ఇలా ఇల్లంతకుంట మండలంలో ఎట్లయితే డెలివరీలు జరుగుతున్నాయో, ఇల్లంతకుంట మండలంలో ఎట్లయితే వైద్యం జరుగుతా ఉన్నదో, ఇల్లంతకుంట మండలంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో, అంతమంది డాక్టర్లతోని నాకు తెలిసి సిరిసిల్ల జిల్లాలోనే ఒక గ్రామంలో ఉన్నటువంటి అతిపెద్ద దావఖాన పెద్దలింగ కొరకు పెద్ద దావఖాన వచ్చిందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది పుట్టదానికి రేపు వస్తాయి చూడు వాట్సాప్ గ్రూపులల్లా. ఎందుకంటే ఇది వద్దదా పోతాను, ఎందుకంటే దయచేసి అట్లాంటి అనుమానాలు అవసరం లేదు. పైసలు వచ్చినాయి, బాజాబ్దా పైసలు పట్టుకొని వచ్చిన జీవ పట్టుకొని రాలే. నేను పైసలు తీసుకున్నా కాంట్రాక్టర్ పట్టుకున్నా ఒక ఒక 1,56,00,000 అంటే సుమారుగా 1.5 కోటి పైసలు, 1.5 కోటి రూపాయలు పట్టుకొని దావఖాన జీవ పట్టుకొని బాజాబ్దా ఇక్కడికి వచ్చి ఇవాళ దావఖాన మనం ప్రారంభించుకున్నాం. ఇది ఒక 3-4 నెలల లోపలనే తప్పకుండా మన దావఖాన నిర్మాణం కూడా పూర్తి అవుతుంది. మరి ఇది పూర్తి కాసిన వెంటనే మనకి ఇల్లంతకుంట మండలానికి 50 పడకలు, సిరిసిల్ల జిల్లాకు మొత్తం 100 పడకలు ఉంటే ఒక్క ఇల్లంతకుంట మండలంలోనే 50 పడకలు. అలా 100 ఉంటే జస్ట్ మన ఇల్లంతకుంట మండలానికి 50 బెడ్లు. 50 అంటే ఎంతమంది డాక్టర్లు అనుకుంటున్నారు? 15 మంది డాక్టర్లు, కళ్ళ డాక్టరు, పంటి డాక్టరు, కడుపు కోసే డాక్టరు, చెవుల డాక్టరు, కుంటుల డాక్టరు, ఆడలకు డాక్టరు, పరీక్షలు చేసే డాక్టరు, ఇక మామూలు డాక్టర్లు కాదు, డాక్టర్లే డాక్టర్లు. అసలు హైదరాబాద్ అందరి అవసరాల కోసం నా శక్తి వంచన లేకుండా నాకు ఒక్కటే ఒక కోరిక ఉండే, మా సర్పంచ్ గారు నా కోరిక నెరవేర్చుకోలేదు. సర్పంచ్ సాబు అన్ని కోరికలు నేనే తీర్చినా కానీ ఒక్క కోరిక నాకు తీర్చలేదు తమ్ముడా. నాకు ఎప్పుడో ఉన్నది, ఎప్పుడు కూడా నా మనసులో ఒక మంచి వారసంత కట్టించేది ఉండే ఇక్కడ గ్రామంలో. నాకు చాలా పెద్ద కోరిక, అది నువ్వు పూర్తి చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ కూరగాయలు బాగా అమ్ముతా ఉన్నారు, ఒక మంచిగా అంగడి కట్టేయాలని ఉండే కదా, ఒక్కటి మిగిలిపోయింది. నేను అనుకున్నా కానీ జాగలేదు అది అని చెప్పేసి నన్ను జర పక్కకు నెట్టేసారు. ఊర్లో ఎట్లన్నా తయారు చేసి తప్పకుండా అది చెయ్యాలి. మనము బతుకమ్మ పండుగ వరకల్లా లోపలనే డబల్ బెడ్రూమ్ అనేటివి చాలా అద్భుతంగా పండుగలాగా మనం నిర్వహించుకుందాం. మిగతా వాళ్ళకు ముగ్గులు వస్తాం, డబల్ బెడ్రూమ్ లో వచ్చిన వాళ్ళకు పాలు వంగించుకుందాం. బొజ్జ గణపయ్య ఎన్నో రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. వివిధ కళాకృతుల్లో గణేశుడు అందంగా కనుల విందు చేస్తాడు. సిరిసిల్లలో ఓ అమ్మాయి పెన్సిల్ లీడ్ పై వినాయక ప్రతిమ కళాఖండం అందరినీ ఆకట్టుకుంది. సిరిసిల్ల విద్యానగర్ లో స్వర్ణకార కుటుంబంలో పుట్టిన చెన్నోజు ప్రియాంక పెన్సిల్ లెడ్ పైన గణేశుని చిత్రాన్ని చిత్రీకరించింది. తండ్రి చెన్నోజు వెంకటస్వామి చిన్న కూతురు ప్రియాంక పెన్సిల్ లెడ్ పై ఎన్నో కళాఖండాలు చెక్కడంలో అందవేసిన చెయ్యి. ప్రస్తుతం ఈమె హైదరాబాద్ లో ఎంసీఏ చదువుతుంది. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూనే వాల్ పెయింట్స్ లో కూడా నైపుణ్యం చాటుతూ ఎన్నో అవార్డులు పొందింది. అయితే నాకు ఈ మైక్రో ఆర్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ప్రతి పండగకి దానికి తగ్గట్టు ఏదో ఒక మైక్రో ఆర్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరికైనా బర్త్డేస్కి కానీ మ్యారేజెస్కి కానీ గిఫ్ట్స్ కావాలి అంటే నేను
వాళ్ళకి చేసి ఇస్తుంటాను. నాకు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది పండుదిల్ మైక్రో ఆర్టిస్ట్ అని, అందులో నాకు డిఎం చేస్తారు. నేను వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను గిఫ్ట్ చేసి, లైక్ ఏమంటారు పెన్సిల్స్ మీద నేమ్స్ రాసి బాటిల్స్లో పెట్టిస్తాను. అలా కాదంటే ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కూడా చేస్తాను. నేను ఈ మైక్రోఆర్ట్ చేయడం 10th క్లాస్లో స్టార్ట్ చేశాను. అప్పుడు చిన్న చిన్న చాక్ పీస్ మీద ట్రై చేస్తుండే, ఒక చిన్న చిన్న లెటర్స్ రాస్తుండే. తర్వాత ఇంటర్కి వచ్చేసాక పెద్ద లెటర్స్ రాయడం అలా స్టార్ట్ చేశాను. చిన్న చిన్న నేమ్స్ పెన్సిల్ మీద, మన అప్సరా పెన్సిల్ మీద అలా చేస్తూ ఉండే. తర్వాత డిగ్రీకి వచ్చాక లాక్డౌన్ వచ్చేసరికి చాలా ఇక దీని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఇవే చేస్తూ ఉండిపోయా. అలా నా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. అట్లే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కాబట్టి వినాయకుడిని చెక్కాను. అలా నేను రోజు రోజుకి నా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తూ ఉన్నా. మా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తుండే, నేను ఏది అడిగినా చేస్తుండే, పెన్సిల్స్ అడుగుతుంటే తెస్తుండే, అన్నీ చేస్తుండే. ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ ఇస్తుంటే అవి వాళ్ళకి ఇస్తుండే. ఇప్పుడు గిఫ్ట్స్ ఆర్టికల్స్లో కూడా ఇస్తుంటా. వాళ్ళు ఎవరన్నా చూసి నచ్చితే నాకు వాళ్ళకి కాల్ చేస్తే నేను వాళ్ళకి ఎలాంటి నేమ్స్ కావాలి, ఏ విధంగా కావాలి, ఫ్రేమ్స్ కావాలా లేకపోతే బాటిల్ కావాలా అట్లా చేసి ఇస్తుండే. మొన్న రీసెంట్గా ఇండిపెండెన్స్ డే అప్పుడు సోప్స్ మీద ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఇండిపెండెన్స్ డే రోజు గణేష్ చవితి కాబట్టి గణేష్ కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికే పార్టీలను భూస్థాపితం చేయటం ఖాయమని తెలంగాణ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు. ఢిల్లీలో జరిగే మాలల పోరుగర్జన కరపత్రాలను ముస్తాబాద్లో ఆవిష్కరించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జిల్లా అధ్యక్షులు దోసల చంద్ర ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 22 వరకు ఢిల్లీలో జరిగే మాలల పోరు గర్జనకు సంబంధించిన మాల చలో ఢిల్లీ కరపత్రాలు నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే మాలల గర్జన విజయవంతం చేయటం కోసం గ్రామ గ్రామాన పెద్ద సంఖ్యలో రావాలన్నారు. వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలు భూస్థాపితం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీస శంకర్, కొప్పికిష్టయ్య, పులి వెంకటేష్, తలారి నరసింహులు, జంగం మల్లేశం, గూడెం చంద్రం, భాను, నవీన్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే చలో మాల అలర్ట్ మాల చలో ఢిల్లీ ప్రోగ్రామ్కి ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్ర నాయకులందరూ తరలి వచ్చి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణను తిప్పికొట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వర్గాల మధ్య మంద కురిసిన మాదిగా చిచ్చు పెడతారు. సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని ఇంత కొట్టేసినా కానీ అన్ని పార్టీలతోటి వారి దండాలు పెట్టుకుంటా మళ్ళీ తెరపైకి తెస్తున్నటువంటి అగ్రవర్ణ పార్టీ నాయకులను అణగదొక్కవలసిన బాధ్యత ఉన్నది. 18 నుండి 22 వరకు జరిగే ఎస్సీ వర్గీకరణ అలోమాల చలో ఢిల్లీ ప్రోగ్రామ్ను మానలందరూ వచ్చి ఏకతాటి మీదకి వచ్చి ప్రోగ్రామ్ను విజయవంతం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మండల నాయకులకు కూడా మాలమానాడు సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద జరిగే ఓ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ముసాద్ మండల కేంద్రం నుండి మొదలుకొని జిల్లా కేంద్రం ఉన్నటువంటి మాలల ఐక్యతను చాటవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తాం. తెలంగాణ మాలమాన జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడి సమక్షంలో మన ముస్తాబాద్ మండలంకి వచ్చినటువంటి మన చంద్రం గారు ఈరోజు మనము ఢిల్లీలో మహాగర్జన తలపెట్టినందున దానికి మన ముస్తాబాద్ మండలం నుంచి మనం కూడా మాల సంఘాల నుంచి మాల మహానాడు నుంచి వారు అధికంగా జనాన్ని సంప్రదించుకొని ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని మన ముస్తాబాద్ మండలానికి రావడం జరిగింది. అతని ఆదేశాల ప్రకారము మేము ఈరోజు ఈ మండలంలో ఈ మాల మహానాడు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. దీనికి ప్రతి మాల సంఘం అన్నలు తమ్ములు అందరూ ఈ యొక్క మన ఐక్యతను చాటుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంగా తెలంగాణ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో సిరిసిల్లలో మట్టి గణపతులు ఉచితంగా పంపిణీ చేశారు. సిరిసిల్ల సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పతిపాక సురేష్ ఆధ్వర్యంలో సుమారు 2000 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేపట్టారు.
సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంగా జలాలతో పూజించిన మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రతిపాక పద్మశంకర్ తదితరులు పాల్గొన్నారు. హిందూ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పంచడానికి నిర్ణయించుకున్నాము. అదే పనిగా పట్టణ ప్రజలందరి ఆరోగ్యం కోసము మరియు వారందరూ వాళ్ళ యొక్క విఘ్నాలను తొలగించుకొని అందరితో ఉన్నతమైన జీవితం గడపాలని చెప్పేసి ఈ వినాయక చవితి సందర్భంగా హిందూ సాంస్కృతిక ఆధ్వర్యంలో మేమందరము విగ్రహాలను పంచుతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సుముఖంగా అనుకుని ఈ విగ్రహాలందరినీ స్వీకరిస్తూ ఉన్నారు. పక్కన ప్రజలందరికీ మరొకసారి హిందూ సాంస్కృతి తరఫున శుభాకాంక్షలు. పద్మక సురేష్ గణపతి సిద్ధి వినాయక అభిషేక జలంతో పంచడం జరుగుతుంది. ఇది వినాయకులు పెట్టుకొని అందరూ ధన్యులు కావాలని కోరుకుంటున్నాను. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు నవరాత్రుల నిత్య పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ లంబోదరుడు మండపాల్లో కొలువు తీరుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. 9 రోజుల పాటు నిత్య పూజలతో కొలిచేందుకు ఆ లంబోదరుని ఊరేగింపుగా మండపాలకు తీసుకొస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో సుమారు 350కి పైగా భారీ విగ్రహాలు నెలకొల్పనున్నారు. ఈసారి ఎన్నికల సంవత్సరం కావడంతో సందడి మరింత పెరిగింది. శాసనసభ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉండడంతో వినాయక విగ్రహాలకు పార్టీల నేతలు ఆఫర్ ఇస్తున్నారు. ఈసారి వినాయక విగ్రహాలు భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. గణేష్ విగ్రహాలు 10,000 నుంచి మొదలుకొని 2,50,000 వరకు ఆయా సైజుల బట్టి విగ్రహాలకు ధర పలికింది. డబ్బుకు వెనుకాడకుండా కొనుగోళ్లు జోరుగా సాగాయి. పలు వార్డుల్లో వినాయక నిర్వాహకులు రకరకాల మండపాలు ఏర్పాటు చేశారు. వివిధ ఆకృతుల్లో మండపాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కలకత్తా డెకరేషన్స్ మరియు లైటింగ్తో మండపాలు జిగేల్ జిగేల్మంటున్నాయి. భారీ విగ్రహాలన్నీ ట్రాక్టర్లలో, ఆటోల్లో, భాజా భజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ గల్లీల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్ఠించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వాళ్ళు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఈసారి డీజే సౌండ్స్కు అనుమతి లేదని, రాత్రి 10 గంటలలోపే సౌండ్ సిస్టమ్ వినియోగించాలని మండప నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలో నెలకొల్పే మండపాల వివరాలని ఆన్లైన్లో పొందుపరిచి జియో ట్యాగింగ్ చేశారు. ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భక్తి శ్రద్ధల మధ్య నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించుకోవాలని ఇలా పోలీస్ శాఖ రూట్ ఆఫీసర్లను నియమించింది. దక్షిణాయనంలో వచ్చే తొలి పండుగ వినాయక చవితిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.